హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ స్టూడెంట్స్ లైబ్రరీ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో టెన్త్ క్లాస్కి సంబంధించి ఒక న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం క్లారిటీగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ వరైనా కొత్తగా వీడియో చేసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన నెంబర్ లైక్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చెప్పే ప్రతి లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు లేట్ చేయకుంటూ టాపిక్కి వెళ్ళిపోయినట్టయితే పలు కలెక్టర్లు అయితే మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది ప్రతి సెంటర్ని శుభ్రంగా ఉంచాలని చెప్పేసి కొన్ని జిల్లాలలో కొన్ని సెంటర్లను ఎగస్ట్రా అయితే ఉంచడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జామ్స్ని పక్కాగా ఉంచండి అని చెప్పేసి అయితే మనకి కొత్తపల్లికి సంబంధించిన కలెక్టర్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది టాపిక్లోకి వెళ్ళినట్టయితే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ను పక్కడబందీగా నిర్వహించాలని కలెక్టర్ కే శాంక్ ఆఫీసర్లకు సూచించారు కలెక్టరేట్ కార్యాలయంలో ఎగ్జామ్స్ నిర్వహణపై అన్ని శాఖలు ఆఫీసర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు ఎగ్జామ్స్ టైంలో కోవిడ్ నైన్టీన్ గైడ్ లైన్స్ పాటించాలని సూచించారు సెంటర్ల దగ్గర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వన్ నాట్ ఎయిట్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు హాస్టల్లో స్టూడెంట్స్కు అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి అయితే కొత్తపల్లికి సంబంధించిన కలెక్టర్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వనపర్తికి వచ్చి కలెక్టర్ కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది పన్నెండు మందికి ఒక రూమ్ అని చెప్పేసి అయితే కొన్ని మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగింది టాప్లోకి వెళ్ళిపోయినట్టయితే కరోనా నేపథ్యంలో టెన్త్ ఎగ్జామ్స్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అయితే ఆదేశించారు శుక్రవారం కలెక్టరేట్లో విద్యాశాఖ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్ర ప్రతి గదిలో పన్నెండు మంది స్టూడెంట్స్ ఉండేలా సిట్టింగ్ ప్లాన్ చేసుకోవాలన్నారు గతంలో ఉన్న ముప్పై ఐదు కేంద్రాలకు అదనంగా మరో ముప్పై ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు డివోలతో పాటు ఎనిమిది వందల పదమూడు మంది ఇన్సులేటర్లు నియమించామన్నారు సెంటర్లను ప్రతిరోజు శానిటైజర్ చేయాలని మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్లు గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఆఫీసర్లు బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి అయితే పలు మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మెదక్ టౌన్కి వచ్చేసి టెన్త్ ఎగ్జామ్స్కు అన్ని ఏర్పాట్లు అని చెప్పేసి అయితే ఇక్కడ మెదక్ టౌన్ కలెక్టర్ అయితే మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది టాపిలోకి వెళ్ళిపోయినట్టయితే ఫ్రెండ్స్ కంపల్సరీగా అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఆలోచనలు అయితే పలు కలెక్టర్ల సందేహాలు అయితే మనకి క్లారిటీగా అయితే అర్థమవుతున్నాయి టాప్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మెదక్లో మొత్తం నూట ఎనిమిది సెంటర్లలో పదకొండు వందల యాభై సారీ ఫ్రెండ్స్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సెవెన్ మంది పిల్లలు పరీక్షలు రాయనున్నారని చెప్పారు కేంద్రాల వద్ద మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సమావేశంలో డిఆర్ఓలు వెంకటేశ్వర్లు డిఈఓ రాజ్ కుమార్ అయితే మనకైతే క్లారిటీగా అయితే కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఈరోజు లాస్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే కొన్ని డిస్టిక్స్లో అయితే ఆల్ టికెట్స్ అలాగే కొన్ని కొత్త సెంటర్లను అయితే రిలీజ్ చేశారని చెప్పేసి అయితే ఒక న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం న్యూస్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మూ మూడు వచ్చేసి మెయిన్ సెంటర్స్ ఉన్నాయి త్రీ త్రిబుల్ జీరో వన్ త్రీ త్రిబుల్ జీరో టూ అండ్ త్రీ త్రిబుల్ జీరో త్రీ వచ్చేసి మెయిన్ సెంటర్స్ అండ్ సబ్ సెంటర్స్ వచ్చేసి ఎంపీపీఎస్ నెడేడ్చర్ల వన్ వచ్చేసి సబ్ సెంటర్ ఈ అండ్ ప్రగతి ఎన్డీసీఎల్ బి వచ్చేసి సబ్ సెంటర్ ఇక్కడ బి వచ్చేసి సబ్ లాగా అయితే మనకి ఇక్కడ క్లారిటీ అర్థమవుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈచ్ సెంటర్కి వన్ ఫిఫ్టీ బిలో కట్ ఆఫ్ అయితే చేయడం జరిగింది అండ్ అయితే మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక మీ సెంటర్లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయో ఇంటూ ట్వెల్వ్ మెంబర్స్ అండ్ టూ హండ్రెడ్ కంటే తక్కువ మంది స్టూడెంట్స్ ఉండే లెక్క క్యాలిక్యులేట్ చేసుకుంటే మీ సెంటర్ అనేది కొత్త అదే ఓల్డ్ సెంటర్లో ఉంటుందా చేంజ్ అవుతుందా అని చెప్పేసి అయితే క్లారిటీగా చూసుకోవచ్చు అండ్ మీ అందరికైతే నేను క్లారిఫికేషన్ అయితే ఇస్తాను ఇక్కడ రూమ్ నెంబర్ వన్ నుంచి రూమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ మధ్యలో ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీగా ఓల్డ్ సెంటర్లో ఉండడానికి నైంటీ త్రీ పర్సెంట్ ఛాయిసెస్ ఉన్నాయి అండ్ ఎబో వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ ఉన్నోళ్ళు అయితే కంపల్సరీగా న్యూస్ సెంటర్లకు చేంజ్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఫ్రెండ్స్ కొన్ని సంస్థలు అయితే ఎగ్జామ్స్ని రద్దు చేయాలని చెప్పేసి అయితే మొన్న ఎడ్యుకేషన్ మినిస్టర్కి అయితే వినతి పత్రం ఇవ్వడం జరిగింది పిఆర్టీయు సంబంధించిన ప్రెసిడెంట్స్ అయితే ఎగ్జామ్స్ని నిలిపివేయాలని చెప్పేసి అయితే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ని కోరడం జరిగింది ఇక్కడ టాప్ టాపిక్కి వెళ్ళిపోయినట్టయితే రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ మనకి క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి అలాగే మీ జాబ్ ఏమైనా ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి కంపల్సరీగా మీకైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జై హింద్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఈరోజు లైక్స్ టార్గెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి అయితే నేను పెట్టుకోవడం జరిగింది థ్యాంక్ యూ